ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నేటి మన్నా జూబిలీ ఆరాధన కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి ఆరాధనలో పాలు పొందిన మీ యొక్క అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మా ప్రార్థన. మొట్టమొదటిసారిగా మాతో కలిసి ఆరాధించుతున్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దైవజనులు వాక్యవెత్తబోచుండగా ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీ యొక్క ఆత్మీయ అవసరతలు తీర్చి మిమ్మల్ని తన కృపలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆరవ శతాబ్దాంతాన పోప్ గ్రెగరీ ది గ్రేట్ అనే మహాశయుడు పాపాలను 7 భాగాలుగా విభజించాడు. మానవ కృత్యమైన ఈ 7 పాపాలు, మానవ కృత్యమైన ఏ పాపమైనా కూడా ఈ 7 భాగాల్లో ఏదో ఒక పాపానికి చెందుతూ ఉంటుంది. ఈ పాపాలకు పేర్లు కూడా పెట్టాడు. గర్వం, కోపం, అసూయ, వ్యభిచారం, భోజన ప్రియత్వం, సోమరితనం, ధనాపేక్ష. మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ 5 పాపాల గురించి చెప్పేశాను గతంలో. మధ్యలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ బ్రేక్ రావడం వల్ల మరి ఇవి కంటిన్యూ చేయలేకపోయాం, ఇప్పుడు చేస్తున్నాం. ఈరోజు సోమరితనం అనే పాపాన్ని గురించి మనం ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సోమరితనానికి అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. పనికి అయిష్టత, బద్ధకం, అశ్రద్ధ, మందత్వం అనేవి సోమరితనానికి పర్యాయ పదాలు. ఈ సోమరితనం అనేది వేదాంత పరముగా చెప్పవలసి వస్తే ఆధ్యాత్మిక సోమరితనం. ఇది మనము చెప్పుకోవాలంటే ఆధ్యాత్మిక సోమరితనాన్ని, ఇది క్రైస్తవ జీవితానుసరణలో దీనిని నిరసత్వం, అలసత్వం అని నిర్వచిస్తారు. అంతేకాకుండా ఈ రోగము, నాశనము, మందత్వం కలిగించే ఈ సోమరితనాన్ని బట్టి, సోమరితనాన్ని గురించి బైబిల్ గ్రంథం ఎన్నో విషయాలు బోధిస్తుంది. సామెతల గ్రంథము 19:15 మనము చూచినట్లయితే, సోమరితనము గాఢ నిద్రలో పడవేయను సోమరివాడు పస్తుపడియుండును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే సోమరివాడు పస్తుపడియుండును అంటే వాడికి తినడానికి ఆహారము దొరకదు. ఎందుకంటే వాడు కష్టపడి పనిచేసి సంపాదించడు గనక. అంతేకాకుండా సామెతల గ్రంథము 21:25 కూడా చదువుకుందాం. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు. వాని ఇచ్చ వానిని చంపును. చూడండి, సోమరితనం అనే పాపము మనకు వ్యతిరేకమైన పరిస్థితిని కల్పించి మన జీవితాన్ని నిరుత్సాహముగా, మరి ఏ విధమైన సమర్థవంతమైన జీవితం లేకుండా అసమర్థముగా తయారు చేస్తుంది. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక సోమరితనం అనేది దేవునికి వ్యతిరేకమైనది మాత్రమే కాకుండా మనకును వ్యతిరేకమైనది. అంతేకాకుండా మనము ఎక్కడ ఉండాలో ఆ పరిస్థితిలో ఉంచదు ఈ సోమరితనము. మనం ఎక్కడ ఉండాలో ఆ పరిస్థితిని గమనించుకొని మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే మనెంతగా సోమరులమై ఉన్నామో మనకే అర్థమవుతూ ఉంటుంది. ఈ సోమరితనం అనేది అవకాశాలను నాశనం చేస్తుంది. సోమరితనం ఆత్మలను చంపుతుంది. ఈ సోమరితనం మెత్తగా మెల్లగా గొంతుకును కోసేసి చివరికి చంపేస్తుంది. మనము చూచినట్లయితే మత్తయి సువార్త 7:14 చూచినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. నాశనము పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. చూడండి, నదీ ప్రవాహానికి కొట్టుకొని పోయే దొంగల్ని మనం చూచినట్లయితే, దొంగలు అవి
చాలా సులువుగా సులభముగా ఆ నదీ ప్రవాహమునకు కొట్టుకొని పోతాయి. అలాగే మరి మనము చాలామంది కోరుకునేది, చాలామంది ఆశించేది సులువైన మార్గము, విశాలమైన మార్గము, జనము దండోపదండాలుగా వెళ్ళే విశాలమైన మార్గము, సులువైన మార్గము కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే దానిలో వ్యయప్రయాసాలు ఉండవు, వ్యక్తిత్వం నశించదు. తాడు తెగిన పడవ ఏ విధముగా గాలు ఎటు వాటానికి మాది వెళ్ళిపోతూ ఉంటుందో, కొట్టుకొని పోతూ ఉంటుందో. మరి సోమరి నిత్య నాశనానికి కొట్టుకొని పోతాడు. కనుక ఈ సోమరితనం అనేది చాలా భయంకరమైనది. చూడండి, మనము న్యూస్ పేపర్లు చూసినట్లయితే కారు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు పోయాయని వింటూ ఉంటాం. వారి కార్లు నడపడం రాక కాదు, వారు సమర్థవంతమైన కారు నడిపే డ్రైవర్లే. అయితే నిద్ర మత్తు వారి ప్రాణాల్ని తీసేస్తూ ఉంది. అలాగే ఆధ్యాత్మిక యుద్ధంలో కూడా చాలామంది పరాజయం పొందుతున్నారు. అంటే వారు దుర్మార్గులా అంటే కాదు, కానీ ఆధ్యాత్మికంగా అయిన సోమరితనంలో వారు నిద్రమత్తులో పడిపోతున్నారు. అందుకే ఎఫెసి పత్రిక 5:14 మనము చూసినప్పుడు, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నిద్ర మత్తు నుండి లేవాల, సోమరితనం నుండి లేవాల. ఎందుకంటే ఈ సోమరితనం అనేది చాలా అపాయకరమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సోమరితనాన్ని విడిచిపెట్టి చురుకుగా ఉండాల. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని దేవుని వాక్యంలో ఉంది. చూడండి, సామెతల గ్రంథము 10:4 చూసినట్లయితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. చూడండి, కాలేజీ స్టూడెంట్స్ కానీ, హై స్కూల్ స్టూడెంట్స్ కానీ చదవకుండా నిద్రపోతూ ఉంటే, రాత్రులు నిద్ర, ఉదయం నిద్ర, మధ్యాహ్నం నిద్ర, నిద్రపోతూ ఉంటే, లేకపోతే నిద్ర కాకపోయినా ముసలం ముచ్చట్లాడుకుంటూ, ఈ మధ్య సెల్ ఫోన్లు ఒకటి, మా కాలంలో చదువుకునే కాలంలో సెల్ ఫోన్లు లేవు, ఈ కాలంలో సెల్ ఫోన్లు ఒకటి పట్టుకుని తిరుగుతున్నారు. టైం వేస్ట్ అంటే వేస్ట్, సెల్ ఫోన్లు టైం వేస్ట్, టీవీలు చూస్తూ చదవకుండా శ్రద్ధ లేకుండా ఉంటే పాస్ అవుతారా? పాస్ అవ్వరు. మార్కులు వస్తాయా? మార్కులు రావు. శ్రద్ధ కలిగి కష్టపడి చదివే వారికే మంచి మార్కులు సంపాదించుకుంటారు. సెల్ ఫోన్ పక్కన పెట్టాలా, ముసలం ముచ్చట్లు పక్కన పెట్టాలా, నిద్రమత్తును పక్కన పెట్టాలా, ఇవన్నీ పక్కన పెట్టి శ్రద్ధగా కష్టపడి చదివితేనే మంచి మార్కులు సంపాదించుకుంటారు. డిగ్రీలు వస్తాయి, బిరుదులు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కాకుండా నిద్రపోతూ ముసలం ముచ్చట్లు ఆడుకుంటూ సెల్ ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ, సెల్ ఫోన్లో సినిమాలు చూస్తూ, సెల్ ఫోన్లో ఫేస్బుక్ను తిరగేస్తూ ఇలాగ చేస్తూ ఉంటే టైం అంతా వేస్ట్. చదవలసిన టైంలో చదవరు. పరీక్షల్లో డమ్కడమ్మ, ఫెయిల్. కనుక శ్రద్ధ కలిగి కష్టపడి చదివిన వారికే మార్కులు వస్తాయి, డిగ్రీలు వస్తాయి, బిరుదులు వస్తాయి. అలాగే ఏ ఉద్యోగం చేస్తున్నా, నీ ఒక విద్యా సంస్థలో ఉద్యోగం చేస్తున్నా, వ్యాపార సంస్థలో పనిచేస్తున్నా, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేసినా కష్టపడి పనిచేసిన వానికే యజమాని యొక్క అభినందనలు పొందుకుంటాడు, అవార్డులు రివార్డులు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టపడిన వానికే మనం సమస్తము సంపాదించగలం. అందుకే ఏ కష్టము చేసినను లాభమే కలుగును అని దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం. పెద్దలు అంటారు, కష్టే ఫలి, కష్టపడిన వాడే ఫలితాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చూడండి, మనము రోజన్ మనము చేయకూడనిది చేయడం ఎంత తప్పో,
అంతే కాకుండా చేయవలసింది చేయకపోవడం కూడా అంతే తప్పు. కనుక మనము చేయవలసింది చేయకుండా ఉండకూడదు. మనము చేయదగిన పని మన చేతికి వచ్చినప్పుడు మనము చేయవలసిన పని తప్పకుండా చేయాలి. ఆ విధముగా కాకుండా ఉంటే చేయకూడనిది చేస్తే ఎంత తప్పో, చేయవలసింది చేయకపోవడం కూడా అంతే తప్పని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. చూడండి, మన స్నేహితులు ఎవరైనా కష్టంలో, బాధల్లో, నిరాశ, నిస్పృహలో ఉన్నప్పుడు వారికి కొంచెము ధైర్యము మాటలు చెప్పి వారిని ప్రోత్సహించాలి. వారి కష్టములో మరి వారు పేదరికములో ఉంటే వారికి చేయగలిగినంత సహాయము చేయాలి. మరి బద్దకించకూడదు. మన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడానికి బద్దకించకూడదు. సోమరితనం అంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళతో గబగబా మాట్లాడి వెళ్ళిపోతారులే అని పంపేయకూడదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ ఇచ్చి ఆతిథ్యము చేయాలి. అంతేకాకుండా ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాలి. పేదలు కనపడినప్పుడు, అడుక్కునే వారు కనపడినప్పుడు ఏదో మనం ఇవ్వగలిగినంత సహాయము చేయాలి. అంతేగాని బద్దకించకూడదు. మరి చూడండి, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాలి. దాహం కొన్న వారికి దాహం ఇవ్వాలి. వస్త్రాలు లేని వారికి వస్త్రం ఇవ్వాలి. దిక్కులేని వారిని ఆదరించాలి. అంతేకాదు, హాస్పిటల్స్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించాలి. చూడండి, ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 25:45 చూసినట్లయితే, అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికి అయినను మీరు ఇలాగు చేయలేదు గనుక, నాకు చేయలేదని, నాకును చేయలేదని. ప్రభు అంట మనం పరలోకి వెళ్ళిన తర్వాత ఈ లోకంలో మనం ఎవరికి సహాయం చేయకుండా, ఎవరిని ఆదరించకుండా, ఎవరికి ఆహారం పెట్టకుండా మనమే తింటూ త్రాగుతూ సుఖిస్తూ ఉన్నామనుకోండి. 42 నుండి చదవమ్మా. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినయుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినయుంటిని మీరు నాకు బట్టలియలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. ఇప్పుడు చదవమ్మా. చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. దేవునికి స్తోత్రం. కనుక మనము ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలి, దాహం కొన్న వారికి దాహం ఇవ్వాలి. ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి మనం ఇవ్వగలిగినంత, 1 రూపాయో 2 రూపాయల వరకు ఇచ్చినంత మాత్రాన మనం నష్టపోం. కనుక ఆ విధంగా మనము పేదలకు సహాయము చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము పేదలకు చేసినది ప్రభువుకు చేసిన దానితో సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము దినమంతా చేసిన విషయాలు కాదు, కానీ చేయలేకపోయిన విషయాల గురించి ఆలోచించుకుంటే సాయంత్రం చాలా బాధ అనిపిస్తుంది. కనుక మనము చేయవలసిన మంచి పనులు చేయడంలో కూడా మనము బద్దకించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోటంట సైతాను వార్షికోత్సవం జరిగిందంట. ఫంక్షన్ పెట్టుకున్నారు సైతాన్లు అందరూ కలిసి. సైతాను అతని దూతలో కలిసి యాన్యువల్ ఫంక్షన్ పెట్టుకున్నారంట. పెట్టుకుంటే పెద్ద సైతాన్ అన్నాడంట, సరే మీరందరూ వచ్చారు, చాలా సంతోషం, మీరు చేసిన, మీరు నిర్వహించిన కార్యక్రమాల ఫలితాల నివేదికను సమర్పించండి అన్నాడు. అంటే అప్పుడు ఒక సైతాను దూత లేచి చాలా గర్వంగా, నేను క్రైస్తవ యాత్రికులు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణం చేస్తుంటే వారందరి మీదకి క్రూర మృగాలను ఉసికొల్పి పంపారు, పంపితే ఆ క్రూర మృగాలు ఆ క్రైస్తవ యాత్రికులందరినీ చంపేసి ఇప్పుడు వారి ఎముకలు ఎడారిలో ఇసుకలో ఎండుతున్నాయి అన్నాడంట చాలా గర్వంగా. అప్పుడు ఆ పెద్ద సైతాన్ అన్నాడంట,
ఏమి లాభం? వారు ఆత్మలు రక్షించబడ్డాయి కదా. ఆత్మలు రక్షించబడిన ఆత్మలు ఇక్కడ వాళ్ళు చనిపోయినా పరలోకం వెళ్ళిపోతారు, వారందరూ పరలోకంలో వెళ్ళిపోతారు, వేస్ట్ అన్నాడు. ఇంకొకడు లేచాడన్న, ఇంకొకడు లేచి నేను సముద్రములో ఓడలో క్రైస్తవ యాత్రికులు ప్రయాణం చేస్తుంటే ఒక పెద్ద తుఫాను పంపించా, పంపిస్తే ఓడ పగిలిపోయింది, ఓడలో ఉన్న వారందరూ చచ్చిపోయారు అన్నాడు. అంటే ఆ పెద్ద సైతాన్ అన్నాడట, లాభం లేదు, ఇది కూడా వేస్టే, ఆ చనిపోతే వీళ్ళ ఆత్మలన్నీ పరలోకి వెళ్ళిపోతాయి, ఏంటి మనకు ప్రయోజనం ఏమి లేదు అన్నాడంట. ఇంకొక దూత లేచాడంట, లేచి అన్నాడంట, నేను 10 సంవత్సరాలు కష్టపడి ఒక ఆత్మను, ఆ ఆత్మకు తను గురించి తాను పట్టించుకోకుండా, వాడు బైబిల్ చదవకుండా, వాడు ప్రార్థన చేయకుండా, వాడు దేవుని మందిరానికి వెళ్ళకుండా, వాడు లోకానుసారంగా మనలాగా ఉండాలని విశ్వ ప్రయత్నాలు చేశాను, విజయం సంపాదించాను అన్నాడు. అంటే అప్పుడు వెరీ గుడ్ అని ఆ సైతాను దూతలు చప్పళ్ళగొట్టి భేష్ అని ఆ నరకాంధకారంలో ఉన్న సైతాను దూతలు కూడా చాలా ఉత్సాహంగా కోలాహలం చేసుకున్నారట. ఎందుకు? అతని ఆత్మ నరకానికి వెళుతుందని. ఇది మార్టిన్ లూథర్ గారు ఆయన ప్రసంగ వ్యాసంలో వ్రాసుకున్న విషయం. కనుక చూడండి, మానవులమైన మనం బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, సోమరితనం అనే పాపాన్ని సైతాను మనలో ప్రవేశపెడతాడు. అది గమనించుకొని చాలామంది మన ఆత్మను నాశనానికి తీసుకుని వెళ్ళాలని, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును విశాలం, కష్టపడి బైబిల్ చదవక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు, సినిమా చూస్తా కూర్చుంటే ఆహా ఓహో ఎంత సుందరంగా ఉంటుంది అనుకుంటారు. టీవీ పెట్టేసుకుని ఆ ఛానల్ ఈ ఛానల్ పెట్టేసుకుని టీవీ, ఈ రోజుల్లో చిన్న బిడ్డలు యవరస్తులు సెల్ ఫోన్లో కూడా తిరగేసేస్తున్నారు. పాపం అది, అది పాపము, నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. అప్పాడు సినిమాలు నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాయి. అటువంటివి చూడటానికి సైతాను ప్రేరేపిస్తుంటే నాకే మంచి సినిమాలు దొరికేసినాయి అనేసి ఇష్టం వచ్చినట్లుగా చూసేస్తున్నారు. ఈ విధముగా సోమరితనము ఈ లోక మరి అనేకమైన ఆకర్షణలతో మనల్ని ఆత్మను నశింపజేస్తున్నాడు సాతాన్. కనుక గుర్తించాల, సోమరితనాన్ని విడిచిపెట్టాల. బైబిల్ గ్రంథం చదవటానికి సోమరితనం చూపకూడదు. చాలామంది వార్తాపత్రికలు ఏదో పరీక్షకు సిద్ధపడుతున్నట్లుగా వార్తాపత్రికలు A to Z చదివేస్తూ ఉంటారు. ఏమండి, మంచిదే, చదవడం మంచిదే, ఎందుకంటే ఎక్కడ ఎంతమంది వచ్చారు అవన్నీ అవే. కారు ప్రమాదాలు ఎంతమంది చనిపోయారు, రోడ్డు ప్రమాదాలు ఎంతమంది చనిపోయారు, ఇటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అన్నీ మనసును బాధించేవి అయినా కూడా చదువుతూ ఉంటారు. ఓకే, దట్స్ ఓకే. కానీ దానికంటే ముఖ్యంగా వాక్యమనే నిర్మలమైన పాలను ఆపేక్షించుడి అంటున్నారు 1 పేతురు పత్రిక 2:2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వమును, సమస్త దూషణ మాటలను మాని, సమస్త దూషణ మాటలను వీడి, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన, నిర్మలమైన వాక్యమును పాలవలన, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. వాక్యమనే పాలు, చూడండి చిన్న బిడ్డలు మరి పుట్టినప్పుడు వారు పాలు త్రాగకపోతే ఎంతో కంగారు పడుతూ ఉంటాం. అలాగే మనము కూడా దినదినము రక్షణలో ఆత్మీయంగా బలపడాలంటే వాక్యమనే పాలను మనము త్రాగాలి. రోజు వాక్యము అనుదినము చదవాల. వాక్యము ద్వారా మనము ఆత్మీయంగా ఎదుగుతాం, జ్ఞానంలో ఎదుగుతాం, ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాపరిగా ఉన్న దావీదు దేవుని వాక్యాన్ని అనుదినము నేను ధర్మశాస్త్రమును ధ్యానించుచున్నాను అంటున్నాడు, చదువుతున్నాడు, ధ్యానిస్తున్నాడు. గనుక అతడు దేవుడు అతన్ని రాజుగా మహారాజుగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని చదవడానికి బద్ధకించకూడదు, బద్ధకాన్ని జయించాలి. దేవుని వాక్యం అనుదినము చదవాలి.
చూడండి, ప్రధానమంత్రిని కానీ లేకపోతే దేశ అధ్యక్షుడిని కానీ కలుసుకునే అవకాశం ఉందంటే, రేపు కలుసుకునే అవకాశం ఉందంటే ఈరోజే రేపు ఏం బట్టలు వేసుకోవాలో తీసుకుంటాం. రేపు ఎన్ని గంటలకు వెళ్ళాలో, వాళ్ళు 12 గంటలకు వస్తానంటే మనం 11 గంటలకే బయలుదేరుతాం. వారితో ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటాం. వీలైతే ఒకసారి అద్దంలో చూసుకుని ప్రాక్టీస్ చేసుకుంటాం. ఈ విధముగా ఈ లోకాధికారులకే మనం ఇంత తంటాలు పడుతుంటే, లోకాధికారులను మించిన అధికారి అయిన ప్రభుని కలవడానికి మనం ఎంతగా సిద్ధపడాలా, ఎంతగా తొందరపడాలా. అయితే చాలామంది కాసేపు ఉండి ప్రార్థన చేద్దాను, కాసేపు చేయొచ్చు, ఉదయం ఏమో మధ్యాహ్నం చేద్దామని, మధ్యాహ్నం ఏమో సాయంత్రం చేద్దామని, సాయంత్రం ఏమో పడుకోబోయే ముందు చేయొచ్చులే అని. అప్పుడు బాగా అలసిపోయినప్పుడు ఇంకా నిద్రకు వచ్చే సమయంలో గబగబా ప్రభువా, పగలంతా కాపాడవు, రాత్రంతా కాపాడినైనా నువ్వు ఎలాగ రాత్రంతా నిద్రపోవు కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నారు ప్రభువా, నువ్వు మెలకుగా ఉండి నన్ను కాపాడు, నేను నిద్రపోతాను అని రెండు ముక్కలు చెప్పేసి పడుకుంటారు. సోమరితనం. సైతానికి అవకాశం ఇవ్వద్దు. అనుదినము మనల్ని మనము కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే చాలామంది దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి బద్దకిస్తూ ఉంటారు. యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి బ్రద్దకించొద్దు. నీకు ఎక్కడ ఎటువంటి అవకాశం ఉన్నా దేవుని వాక్యాన్ని బోధించడానికి, దేవుని వాక్యం గురించి ఇతరులకు చెప్పడానికి మనము ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు మన యందు ఆనందించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇటువంటి బద్ధకాన్ని మనము జయించేవారుగా ఉండాలి. మనం ప్రతి సంవత్సరం కూడా రోడ్డు ప్రమాదాలు, ఎన్నో వేలాది మంది ప్రజలు చనిపోతున్నారు. ఎందుకు? కేవలం వారి అశ్రద్ధ, సోమరితనం వల్లే. చాలామంది వేలాది మంది ప్రజలు వారు అశ్రద్ధ వలన వారి శరీర ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, ప్రాణాలు పోతున్నాయి. ఎందువలన? అశ్రద్ధ వలన, సోమరితనము వలన. కనుక ఎవరు ఏ సమయాన మనల్ని ప్రభు పిలుస్తారో మనకి తెలియదు. నువ్వు జబ్బు పడక్కర్లేదు, నువ్వు మంచాన పడక్కర్లేదు. ఏ సమయమున నీవు మరణిస్తావో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన రాకడ, మన పోకడ మనకి తెలియదు. గనుక మనం ఎల్లవేళలా సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపడై ఉండాలంటే దివిటీలు పట్టుకుని వెలిగించుకోవాలని కాదు, కానీ మన జీవితం అనే దివిటీని మనం సరి చేసుకోవాలి. మన జీవి దేవుడు మన జీవితాన్ని ఒక దీపముగా ఉంచారు. ఇది ఎప్పుడు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి, కానీ ఆరిపోయి ఉండకూడదు. మన హృదయాలను మనం వెలిగించుకోవాలి. మన హృదయంలో వెలుగు అయిన యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే, మన పాపాలు విడిచిపెట్టినట్లయితే, దినదినము క్రీస్తు రక్తంలో కడగబడి మన చిమ్నీలు మనం శుభ్రపరుచుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ అనే నూనెతో మనము నింపబడినట్లయితే, మనము వెలుగుతూ ప్రకాశించే దీపములుగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము వాక్యము చదువుకుంటూ వాక్యము ద్వారా జీవితాన్ని సరి చేసుకోవాలి. అనుదినము ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో మన జీవితాన్ని దేవుని దగ్గర ఎలాగున్నదో మనము సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. పరలోకము ఎంతో సుందరమైన పట్టణం. అక్కడ బాధలు లేవు, దుఃఖము లేదు, చింతలు లేవు, బాధ్యతలు లేవు, వ్యయ ప్రయాసాలు లేవు. అక్కడ అంతా ఆనందమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి జీవితము అనుభవించడానికి సిద్ధముగా ఉన్నావా? లేకపోతే సోమరితనం అనే పాపముతో, బైబిల్ చదవడానికి సోమరితనం, ప్రార్థన చేయడానికి సోమరితనం, ప్రభుని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సోమరితనం, ఇతరులను ప్రభు యొద్దకు నడిపించడానికి సోమరితనం ఉన్నట్లయితే, ఈ దినమే నీ సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రభువా నేను సోమరినై ఉన్నానయ్యా అని ప్రార్థన చేసుకుంటా. సిద్ధపడు మా సంగమా,
సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా చేసేనేము నీకోసమే కాలం బహు కొంచెమేగా నీకై ప్రభువే చెలుగా జాగు చేసేనేము నీకోసమే సిద్ధమేలా ఇకనైనా సందింపయేసురాజునే త్వర పడవా సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా పరమ తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం ప్రభువా. వాక్యం విన అనేక మంది లేచి నిలబడినారు అని దర్శించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి ప్రభువా. ఏ విషయంలో సోమరితనముగా నిర్లక్ష్యముగా అలక్ష్యముగా నిన్ను వెంబడించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రభువా, వారి అపరాధములను క్షమించండి, మీ రక్తంలో కడగండి. ఇది మొదలుకొని నీ యందు భయభక్తులు కలిగి చురుకుతనముతో బైబిల్ చదవటానికి ప్రార్థన చేయడానికి నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభువా, ప్రతి ఒక్కొక్కరికి మెలకువ చురుకుతనము దాయిచ్చే సోమరితనాన్ని జయించే వారిగా ప్రతి ఒక్కొక్కరిని తీర్చిదిద్దుమని ప్రతి వారిని దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ యేసు నామమును బట్టి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వర్తమానము ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 9000840005 9000840005. మా అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్, నల్లవంతన, అమలాపురం. ప్రతి ఆదివారం మన్నా జూబ్లీ సంఘం నందు అనేక మంది మాతో కలిసి ప్రభుని ఆరాధించుతున్నారు. మరి మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మా ఆరాధన సమయంలో మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు, మూడవ ఆరాధన 11 గంటలకు. మీ రాక కొరకు మేము ఆకాంక్షిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.